హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సన్నిని అండ్ నా స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం సిలోజిజం ట్రిక్స్లోని పార్ట్ 6 చూద్దాం. అది కూడా డెఫినెట్ కేస్ అండ్ పాజిబిలిటీ. ఓకే ఫ్రెండ్స్, అండ్ మన వ్యూయర్స్ కొంతమంది నాకు అడిగారండి పాజిబిలిటీ కేసులోని చిన్న కొద్దిగా అర్థమవుతుందని. సో ఈ పార్ట్లో కూడా కొద్దిగా పాజిబిలిటీ అనేది మీకు కవర్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూడకుండా ఈ వీడియో కానీ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫస్ట్ పార్ట్ 3 పాజిబిలిటీ కేస్ చూడండి అండ్ దెన్ ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు క్లారిటీ అనేది క్లియర్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నేను ఏం చెప్పదలుచుకున్నాను, మీరు ఈ వీడియో చూడకముందు ఈ వీడియో చూసే ముందు ఈ పాజిబిలిటీ కేసుని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు పార్ట్ 6 చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇన్ పార్ట్ 6 రీజనింగ్లోని పార్ట్ 6లోని డెఫినెట్ స్టేట్మెంట్ వర్సెస్ పాజిబిలిటీ. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ముందే చెప్పినట్టు ప్లీజ్ గో అండ్ వాచ్ ప్లేలిస్ట్లోని ఓకే పార్ట్ 3. ఓకే, పార్ట్ 3లోని మీకు నేను పాజిబిలిటీ పార్ట్ 3లోని పాజిబిలిటీ కవర్ చేశాను. అది పక్కా చూడండి, అది కేస్ 1 టైప్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇంక్లూడ్ చేసేది రెండో టైప్ కూడా ఇంక్లూడ్ చేస్తాను, కేస్ 2 టైప్. ఓకే, అంటే రెండు టైప్స్ ఉంటాయి పాజిబిలిటీ కేసు. ఇప్పుడు ఇందులో రెండోది కూడా పాజిబిలిటీ మీకు చెక్ చేస్తాను అండ్ డెఫినెట్ స్టేట్మెంట్స్ అన్నది ఏంటి అనేది కూడా మెయిన్ చెప్తాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, డెఫినెట్ స్టేట్మెంట్స్ కూడా పాజిబిలిటీ పెడితే డైరెక్ట్ క్లారిటీ రైట్ పెట్టేస్తారు. కానీ అలా చేయకూడదు. ఎప్పుడు ఎలా చేయకూడదు అది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వెన్ డయాగ్రామ్ చూద్దాం మనం. ఓకే చూడండి ఫ్రెండ్స్, సమ్ ఏఆర్బి అంటే సమ్ ఏఆర్బి. ఓకే, ఏబి సమ్ బిఆర్సి అంటే సమ్ బిఆర్సి. ఆల్ సిఆర్డి అంటే ఆల్ సిఆర్డి. ఓకే, ఆల్ సిఆర్డి. ఓహో, ఆల్ సిఆర్డి అండ్ ఆల్ డిఆర్ఈ. సో దిస్ ఆల్ డిఆర్ఈ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ డిఆర్ఈ. నా నో ఈజ్ ఎఫ్, మాత్రం నో ఈజ్ ఎఫ్. ఇది మన బేసిక్ డయాగ్రామ్. ఇప్పుడు చూడండి కంక్లూజన్ అడిగాడు, సమ్ ఎఫ్ బీయింగ్ ఏ ఈజ్ ఏ పాజిబిలిటీ అంటే సమ్ ఎఫ్ బీయింగ్ ఏ ఈజ్ ఏ పాజిబిలిటీ. ఇది ఏమడిగాడు, సమ్ ఎఫ్ బీయింగ్ ఈజ్ ఏ పాజిబిలిటీ అంటే ఇప్పుడు నేను ఈ ఎఫ్ని చూడండి, ఇది బేసిక్ డయాగ్రాము కానీ పాజిబిలిటీకి వచ్చినప్పుడు, పాజిబిలిటీ కేసు వచ్చినప్పుడు నేను ఎలాగైనా సరే ట్రై చేయవచ్చు, అంతే కదండి. సో పాజిబిలిటీ వచ్చినప్పుడు ఏం చేస్తాను, ఈ ఎఫ్ని నేను ఓకే ఇలా చేస్తాను, పర్వాలేదు కదండి, ఇలా చేసుకోవచ్చు కదా. సో దీన్ని ఏమంటారు, ట్రూ అంటాం మనం ఈ కేసులోని. కానీ ఇది మీకు ఇలాంటి టైప్ అయితే ఆల్రెడీ నేను ప్లే స్టోర్లోని ఓకే పార్ట్ త్రీలో చెప్పాను. సో దీనికి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎలాగ చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1 అంటే ఏంటి చెప్తాను చూడండి. అసలు యాక్చువల్గా మీరు ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇప్పుడు మీరు ఒక కేస్ 1 చెప్తాను చూడండి అంటే ఒక టైపు ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బౌల్ ఉన్నది. ఓకే, బౌల్ ఉన్నది అండ్ ఇంకో బాల్ ఉన్నది. ఓకే, ఇక్కడ అంటున్నాను నేను ప్లేసింగ్ బాల్ ఇన్ ఏ బౌల్ ఈజ్ ఏ పాజిబిలిటీ. నేను ఇలాగ అన్నానండి. సో ఇదే కేసులో ఇప్పుడు అంటే ఈ బాల్ని నేను తీసుకెళ్ళి ఈ బౌల్లో వేయచ్చు కదండి, ఇలాగా అవునా కదా, ఈ బాల్ని తీసుకెళ్ళి. ఎందుకంటే ఇందులో ఖాళీ ఉంది, ఏ రిస్ట్రిక్షన్ కూడా లేదు, నాకు ఎవరు చెప్పలేదు కదా ఈ రెండింటి మధ్యలోని. ఓకే, నాకు ఎవరు చెప్పలేదు కదా ఈ రెండింటి మధ్యలోని కనెక్షన్ లేదు అని, అవునా కదా. యాజ్ పర్ డయాగ్రామ్ నాకు ఏం తెలుస్తుంది, యాజ్ పర్ డయాగ్రామ్ ఏం తెలుస్తుంది, నార్మల్గా కనెక్షన్ లేదు. అంతే తప్పించి ఎవరు నాకు చెప్పలేదు ఈ రెండింటి మధ్యలోని నో కనెక్షన్ అని, ఇది అలా ఎవరు చెప్పలేదు కదా నో కనెక్షన్ అని. సో నో కనెక్షన్ లేనప్పుడు, నో కనెక్షన్ లేనప్పుడు నేను
సో ఈ బౌల్ని తీసుకెళ్ళి నేను ఇందులో బౌల్లో పెట్టచ్చు. సో ఈ కేసులో నేను ఇది రైట్ అవుతుంది, అవునా కదా? అవును కదండి. ఇప్పుడు ఇదే మనం ఇప్పుడు కేస్ టూ టైప్ చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కేసు ఉన్నదండి, కేస్ టూ అంటే ఇంకో టైప్ ఉన్నది. ఎలాగా? ఒక బౌల్ ఉన్నది, ఓకే, ఒక బౌల్ ఉన్నది, అందులో ఆల్రెడీ బాల్ ఉన్నది, ఓకే, బాల్ అండ్ ఇది బౌల్, ఓకే ఫ్రెండ్స్, ఇది బౌల్, బాల్ ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది అండ్ సేమ్ క్వశ్చన్ నేను అడిగాను, ఓకే. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, బాల్ అనేది ఆల్రెడీ ఇందులో ఉన్నది, ఓకే ఫ్రెండ్స్. ఏం చెప్తున్నాను, బాల్ అన్నది, ఈ బాల్ అన్నది ఆల్రెడీ బౌల్లో ఉన్నది, ఆల్రెడీ బౌల్లో ఉన్నది. సో నేనేమంటున్నాను, ప్లేసింగ్ ఏ బాల్ ఈజ్ ఏ ఇన్ ఏ బౌల్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆల్రెడీ బౌల్ బాల్లో ఉన్నప్పుడు, ఆల్రెడీ బాల్ అన్నది బౌల్లో ఉన్నప్పుడు నేను మళ్ళీ ప్లేసింగ్ ఏ బాల్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని ఎలాగనగలను చెప్పండి? అనలేను కదా. ఇది డెఫినెట్లీ ట్రూ అవుతుంది. ఎందుకంటే ఇది డెఫినెట్ స్టేట్మెంట్, ఇది ఆల్రెడీ ట్రూ, ఓకే. ఇది దీన్నే మనం డెఫినెట్ ట్రూ స్టేట్మెంట్ అంటాం, అవునా కదా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్, ఇప్పుడు వాటర్ ఉన్నదండి, ఇప్పుడు ఆల్రెడీ వాటర్ నిండుగా ఉంది ఇక్కడ, ఓకే, బౌల్లో వాటర్ నిండుగా ఉంది, బౌల్లో వాటర్ నిండుగా ఉన్నది. ఆ నిండుగా ఉన్నప్పుడు నేను ప్లేసింగ్ ఏ వాటర్ ఇన్ ఏ బౌల్, ఓకే, ప్లేసింగ్ ఏ వాటర్ ఇన్ ఏ బౌల్ ఇచ్చే పాసిబిలిటీ అనలేను కదా. అలాగే అనలేను కదా. ఇది ఖాళీ ఉన్నప్పుడే నేను ఇక్కడ ఇక్కడ కొంత వాటర్ ఉన్నది, వాటర్ ఉన్నది, ఈ వాటర్ని ఇందులో పెట్టగలను అని చెప్పొచ్చు. అది కేసు వన్లో ఆల్రెడీ మీకు చెప్పాను, బాల్ అనేది ఇందులో పెట్టవచ్చని. అలాగే బాల్ ఆల్రెడీ ఉన్నప్పుడు, బాల్ ఆల్రెడీ ఉన్నప్పుడు మీ ప్లేసింగ్ ఏ బాల్ ఈజ్ ఏ పాసిబిలిటీ అనేది తప్పు అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉన్నది కాబట్టి, డెఫినెట్లీ ఇది ఉన్నది కాబట్టి. అర్థమైంది ఫ్రెండ్స్? ఇదే కాన్సెప్ట్, ఓకే. మన పాసిబిలిటీ కేసులోని టూ, ఓకే, పాసిబిలిటీలో రెండు కేసులు, టూ కేసెస్. వన్ ఏంటి, ఏ కనెక్షన్ లేదు మనం తీసుకెళ్ళి పెడతాం, అది దాంట్లో ఇది రైట్ అవుతుంది. అదే వేరే కేసు ఏంటి, వేరే కేసు ఏంటి, ఆల్రెడీ అందులో ఉన్నది, బౌల్లో బాల్ ఉన్నది. సో ఇలాగ కానీ బౌల్లో బాల్ ఉండి కూడా మళ్ళీ బౌల్లో బాల్ పెట్టగలను, పెట్టగచ్చా అని అడిగాడు అనుకోండి, అది రాంగ్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇదే కేసులో చూడండి, ఇప్పుడు ఈ లెక్కను చూడండి. మన బేసిక్ డయాగ్రామ్కి వచ్చేద్దాం ఇప్పుడు మనం ఫస్ట్. మళ్ళీని ఇది కాదు కదా మన బేసిక్ డయాగ్రాము. ఎఫ్, ఇది మన బేసిక్ డయాగ్రామ్, ఓకే, బేసిక్ డయాగ్రామ్. ఈ బేసిక్ డయాగ్రాము అంటే ఉన్నాడు, సమ్ ఎఫ్ బీయింగ్ ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇప్పుడు చూడండి, దీనికి కనెక్షన్ లేదన్నాడు కానీ, ఓకే, ఏకి ఎఫ్కి నో కనెక్షన్ అని చెప్పలేదు కదా. ఈ నో కనెక్షన్ చెప్పలేనప్పుడు ఈ ఎఫ్ నేను ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ ఎఫ్ వేసుకొని ఈ రెండింటికి మళ్ళీ నేను కనెక్షన్ ఇచ్చుకోవచ్చు, అవునా కదా? అయింది కదా. సో ఇది ఏ కేసు అవుతుంది చెప్పండి? ఇది ఫస్ట్ కేసు అవుతుంది కదా, ఈ ఫస్ట్ కేసు అవుతుంది. ఇది ఎఫ్ అనుకోండి, ఇది ఏ అనుకోండి, అంతే కదా. ఇది ఏ, ఇది ఎఫ్, ఎఫ్కి దీనికి కనెక్షన్ లేదు అండ్ నేను పాసిబిలిటీ అడుగుతున్నాను, ఈ ఎఫ్ని తీసుకెళ్ళి నేను ఇందులో ఎఫ్ ఇందులో పెట్టుకున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఆన్సర్ అనేది రైట్ అవుతుంది, అవునా కదండి? సేమ్ అలాగే ఆల్ ఎఫ్ బీయింగ్ బీ ఈజ్ ఏ పాసిబిలిటీ, ఇది కేస్ వన్, ఓకే, వన్ అంటే కేస్ వన్ అనుకోండి, కేస్ వన్లో వచ్చేస్తుంది. ఆల్ ఎఫ్ బీయింగ్ బీ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఎఫ్ బీయింగ్ బీ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటే ఈ ఎఫ్ అని నేను ఇప్పుడు, ఓకే, ఇదే ఎఫ్ నేను, ఓకే, ఇక్కడ ఫుల్గా ఎఫ్ వేసేస్తాను, ఓకే, ఇది ఎఫ్ అయిపోతుంది, ఈ రెండింటికి కనెక్షన్ లేదంటారు. సో మొత్తం బీలోకి ఎఫ్ వచ్చింది కదండి, ఎందుకంటే బీ ఎఫ్కి బీకి కనెక్షన్ లేదు, బీకి ఎఫ్కి కనెక్షన్ లేదు, ఓకే. కనెక్షన్ లేనప్పుడు ఈ రెండింటిని నేను చేసుకోవచ్చు. ఏమైంది, కేస్ వన్ బౌలు బాలు, అంతే కదా, ఇది ఎఫ్ ఇది బి. సో ఈ బాల్ని తీసుకొచ్చి నేను ఇందులో పెట్టుకోవచ్చు, అవునా కదా? అర్థమైందండి. ఇది కేసు నెంబర్ టూ, ఇది కేసు నెంబర్ వన్, ఇది కూడా కేసు నెంబర్ వన్. ఇప్పుడు చూడండి ఇంకొకటి, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇది అరేంజ్ చేస్తారండి మీకు ఇది తెలియడానికి, ఓకే, కన్ఫ్యూజ్ అయిపోతారు లేకపోతే కదా. ఇది మన బేసిక్ డయాగ్రామ్, మళ్ళీ మన బేసిక్ డయాగ్రామ్లోకి వచ్చేసాము, అవునా కదా? ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పార్ట్ చూడండి, ఆల్ సి బీయింగ్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇప్పుడు చూడండి, ఆల్ సి బీయింగ్ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటే మొత్తం సీలు అన్నవి, ఇది సి పర్సన్ కదా, మొత్తం సి పర్సన్ అన్నది
ఈలోని ఉండడం పాజిబిలిటీ అంటాడు. ఇప్పుడు చూడండి, ఇది మీకు ఎలా కనిపిస్తుంది? మనకి యాక్చువల్గా ఆల్రెడీ ఈలోని సి మొత్తం ఉన్నది, అవునా కదా? మొత్తం ఈ పార్ట్ అంతా సి మొత్తం ఉన్నది ఆల్రెడీ. అంటే ఇది ఏమైంది, కేస్ టూ అయిందా లేదా? జార్లోని మొత్తం బార్లోని బౌల్ ఉంది ఇక్కడ, అండ్ ఆల్రెడీ ఇది బాల్ ఉన్నది. ఓకే, ఈ బాల్నే సి అనుకోండి, ఇది ఈ అనుకోండి, అంటే ఇది ఆల్రెడీ ఉన్నది. ఈ టైంలో నేను ఆల్సి బీయింగ్ ఈ ఇజ్ ఏ పాసిబిలిటీ అని చెప్పలేను కదా, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈజ్ ఏ డెఫినెట్ స్టేట్మెంట్, డెఫినెట్లీ ట్రూ స్టేట్మెంట్. ఈ ట్రూ స్టేట్మెంట్కి ఆల్రెడీ ఉన్నప్పుడు నేను మళ్ళీ దాని పాసిబిలిటీని చెయ్యొచ్చు అని చెప్పడం ఏంటి? ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలాగుందంటే నేను పూర్తిగా అన్నం తినేసాను, ఓకే, అంతే కదా, మొత్తం కడుపు నిండా అన్నం తినేసాను. ఓకే, అర్థమవుతుందా ఫ్రెండ్స్? నేను కడుపు నిండా అన్నం తినేసాను, మళ్ళీ అంటున్నాడు వీడు కడుపు నిండా అన్నం తినొచ్చు అంటే అదేం ఎలా ఉంటుంది? తప్పుగా ఉంటుంది కదా మీకు అర్థమవడానికి. సో మీకు అర్థమవడానికి అలా చెప్పాను. సో కాన్సెప్ట్ మాత్రం ఇదే చూడండి, ఇక్కడ ఆల్రెడీ డెఫినెట్గా ఉన్నప్పుడు మీరు పాసిబిలిటీ అంటే అది రాంగ్ అవుతుంది. సో ఇది ఏమవుతుంది, స్టేట్ టూ అవుతుంది, కేస్ నెంబర్ టూ టైప్ అవుతుంది. అర్థమైందా? సేమ్ సమ్ ఈ బీయింగ్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ. సో చూడండి, నార్మల్గా బేసిక్ డయాగ్రామ్లో ఏంటన్నది, బేసిక్ డయాగ్రామ్లో ఏముంది, ఆల్రెడీ సమ్ పార్ట్, ఇది బి అంతా సమ్ పార్ట్ కదా, ఈ సమ్ పార్ట్ అనేది ఆల్రెడీ ఈలో కంక్లూడ్ అయి ఉన్నది, అవునా కదా? సో సేమ్ మళ్ళీ అదే ఆప్షన్ మళ్ళీ కేస్ టూలో వచ్చింది, బౌల్లోని ఓకే సగం బాల్ దించి ఉంచానని చెప్తున్నాను. ఓకే, ఇది ఆల్రెడీ ఇలాగే ఉన్నది. సో దీన్నే మళ్ళీ నేను సగం బాల్ బౌల్లో ఉన్నది, బౌల్లో ఉంచవచ్చు అని ఉండే పాసిబిలిటీ ఏమైనా ఉంటుందా? లేదు కదా. సో ఇది కూడా కేస్ నెంబర్ టూ, ఓకే, రాంగ్ అవుతుంది. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైందా, దేన్ ఏ పాసిబిలిటీ రైట్ అవుతుంది, ఏ పాసిబిలిటీ రాంగ్ అవుతుందో, ఈ ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెక్ చేసుకోండి ఫ్రెండ్. కేస్ నెంబర్ వన్లోని పాసిబిలిటీ అడిగితే రైట్ అవుతుంది, కేస్ నెంబర్ టూలోని పాసిబిలిటీ అడిగితే తప్పు అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, కేస్ నెంబర్ వన్లో నేను ఈ ఎఫ్ని తీసుకెళ్ళి ఏలోనే వేసుకోవచ్చు, ఈ ఎఫ్ని తీసుకెళ్ళి బీలోనే వేసుకోవచ్చు, కానీ ఇదే ఎఫ్ని తీసుకెళ్ళి నేను డీలో కానీ సిలో కానీ వేయలేను. ఎందుకంటే ఇక్కడ చూడండి, నో కనెక్షన్ ఇచ్చాడు. నో కనెక్షన్ ఇచ్చినప్పుడు మీరు తీసుకెళ్ళనుకోండి, ఇందులో పాసిబిలిటీ రాంగ్ అవుతుంది, ఇందులో పాసిబిలిటీ అనేది రైట్ అవుతుంది. అర్థమైంది ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన కేస్ వన్ అండ్ కేస్ టూ మళ్ళీ కావాలంటే మళ్ళీ చెప్తాను చూడండి. వాట్ అబౌట్ కేస్ వన్, ఓపెన్ జారు, ఓకే బాలు, ఇందులో ప్లేసింగే బాల్ ఇచ్చే పాసిబిలిటీ అడిగాడంటే ఈ బాల్ని మనం తీసుకొని ఇందులో పెట్టి పాసిబిలిటీ చెప్పుకోవచ్చు. సో ఇది రైట్ అవుతుంది. ఇదే అదే జార్లోని ఆల్రెడీ బాల్ ఉన్నది, ఓకే, ఆల్రెడీ బాల్ ఉన్నది, అదే జార్లోని ఆల్రెడీ బాల్ ఉన్నప్పుడు జార్లోని బాల్ వేయొచ్చు అనే క్వశ్చన్ అడిగితే ఏమవుతుంది, అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్మెంట్ అనేది రైట్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూద్దాం, మీకు క్లారిటీగా మీకు ఇది వస్తుంది. ఓకే, ప్రాబ్లంలోకి వెళ్దాం చూడండి. స్టేట్మెంట్ ఏంటి చూడండి, సమ్ వైట్ ఆర్ బ్లాక్, ఓకే, అంటే సమ్ వైట్ ఆర్ బ్లాక్, సమ్ వైట్ని డబ్ల్యూ అందాం, బ్లాక్ని బి అందాం, బిఎల్ అందాం, ఆల్ బ్లాక్ ఆర్ బ్రౌన్, అంటే మొత్తం బ్లాక్ బ్రౌన్ అంట, ఓకే, బ్రౌన్ని బి అందాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ బ్లాక్ ఆల్ బ్రౌన్ ఆర్ ఎల్లో, అంటే మళ్ళీ ఈ బ్రౌన్ మొత్తం మళ్ళీ ఎల్లో, ఈ బ్రౌన్ కూడా ఎల్లో అంట, వై అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అండ్ సమ్ ఎల్లో ఆర్ గ్రీన్, అంటే కొంత ఎల్లో గ్రీన్ అనమాట, గ్రీన్ని జీ అందాం. నో ఎల్లో ఈజ్ పింక్, అంటే ఏమంటాడు, నో ఎల్లో ఈజ్ పింక్, పింక్ని పి అనుకుందాం. ఇది మన బేసిక్ డయాగ్రామ్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ కంక్లూజన్ చూడండి ఏం చెప్తున్నాడు, సమ్ పింక్ బీయింగ్ వైట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. వైట్ ఎక్కడ ఉంది, వైట్ ఎక్కడ ఉంది, పింక్ ఎక్కడ ఉంది, పింక్ ఎక్కడ ఉంది, పింక్కి ఎల్లోకి నో కనెక్షన్ అన్నాడు, కానీ పింక్కి వైట్కి లేదన్నారు కదా. అంటే ఇది ఏమైంది, మన కేస్ వన్ అంటే జార్లోని బాల్కి, ఇదే బాల్ అనుకోండి, ఇది పింక్ అనుకోండి, ఇది వైట్ అనుకోండి, ఈ పింక్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ పెట్టుకోవచ్చు, సమ్ పింక్ ఇలాగ, ఈ పింక్ ఇదే పింక్ నేను ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు కదండి, ఇక్కడ పింక్ వేసుకుంటాను, ఈ రెండింటికి ఇలాగ వేసుకుంటాను, చేసుకోవచ్చా లేదా, చేసుకోవచ్చు కదా. అలాంటప్పుడు ఇది ఏమవుతుంది, రైట్ అవుతుంది. ఇదేముంది, కేస్ వన్, ఓకే, ఇక్కడ రాస్తారండి, కేస్ వన్ కంక్లూజన్ ఈజ్ రైట్. అర్థమైంది కదండి. ఇప్పుడు నేను మళ్ళీ మీ గురించి అని ఇది చెరిపేస్తాను, మీకు ఇబ్బంది కాకుండా ఒక బేసిక్ డయాగ్రామే ఉంచుతాను. సమ్ గ్రీన్, సెకండ్ క్వశ్చన్ చూడండి, సెకండ్ ఆన్సర్ చూడండి, సమ్ గ్రీన్ బీయింగ్ వైట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. గ్రీన్ ఎక్కడ ఉన్నది, యస్, గ్రీన్ ఎక్కడ ఉన్నది,
వైట్ ఎక్కడ ఉన్నది, గ్రీన్కి వైట్కి ఏ సంబంధం లేదు. అంటే సేమ్ మళ్ళీ కేస్ నెంబర్ వన్నే ఈ బాల్ని తీసుకెళ్లి ఇందులో వేయొచ్చా అంటున్నాడు. సేమ్ అలాగే గ్రీన్ అనేది సమ్ గ్రీన్ అంటాడు కాబట్టి ఇక్కడ నేను గ్రీన్ వేసుకుంటాను. ఓకే ఓకే, ఈ గ్రీన్నే నేను ఇలా వేసుకుంటాను. సో రెండింటిలోనే కలుస్తుంది, వైట్కి కలుస్తుంది, దీనికి కలుస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది కూడా రైటే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా? ఇలా కూడా వేసుకోవచ్చు, సమ్ గ్రీన్ ఇజ్ ఎల్లో అంటే ఇలా కూడా వేసుకోవచ్చు, ఎల్లోకి అవుతుంది వైట్కి కూడా అవుతుంది. సో నేను ఇలాగ వేసుకున్నాను అనుకోండి, ఇది కూడా కేస్ వన్లో వస్తుంది, పాజిబిలిటీ అనేది రైట్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది కేస్ వన్ పాజిబిలిటీ. నౌ చూడండి, ఆల్ పింక్ బీయింగ్ వైట్ ఈజ్ ఏ పాజిబిలిటీ. ఆల్ పింక్ బీయింగ్ వైట్ ఈజ్ ఏ పాజిబిలిటీ. ఇప్పుడు చూడండి, వైట్కి పింక్కి ఓకే సంబంధం లేదు. సో నేను ఇదే సేమ్ కేస్ వన్లో, కేస్ వన్ అవుతుంది ఇది. సో ఈ పింక్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇలా వేసేసుకుంటాను పింక్ని, ఏం ప్రాబ్లం, ఏమీ ప్రాబ్లం లేదు నాకు, నా స్టేట్మెంట్లన్నీ క్రైటీరియా మీట్ అవుతుంది. సో స్టంపింగ్ అంటే ఇది ఇది కేస్ వన్ వస్తుంది, ఈ పాజిబిలిటీ కూడా అవుతుంది. అండ్ సేమ్ వే నెక్స్ట్ చూద్దాం చూడండి, ఆల్ బ్లాక్ బీయింగ్ ఎల్లో ఈజ్ ఎ పాజిబిలిటీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆల్ బ్లాక్ బీయింగ్ ఎల్లో ఈజ్ ఎ పాజిబిలిటీ. బ్లాక్ ఎక్కడ ఉంది, ఇది బ్లాక్. ఎల్లో ఎక్కడ ఉంది, ఇది ఎల్లో. ఆల్రెడీ ఓకే, ఈ బ్లాక్ పోర్షన్ మొత్తం ఎల్లోలో ఉన్నది అంటే కదండి, ఆల్రెడీ ఎల్లోలో ఉంది అంటే ఇది ఏమవుతుంది చూడండి, కేస్ నెంబర్ 2 టైప్ అవుతుంది. అంటే జార్లోని ఆల్రెడీ బాల్ ఉన్నది. ఓకే, ఈ బాల్ అనేది ఉన్నది, ఈ బౌల్లో జార్ అందాం ఇది, ఈ జార్లో ఆల్రెడీ ఉన్నది. అంటే ఈ జార్నే మనం ఎల్లో అనుకుందాం, ఇది బ్లాక్ అనుకుందాం. ఈ బ్లాక్ అనేది ఆల్రెడీ ఎల్లో ఉన్నది. సో ఉన్నప్పుడు నేను మళ్ళీ బ్లాక్ మొత్తం, ఆల్ బ్లాక్ బీయింగ్ ఎల్లో ఇచ్చే పాజిబిలిటీ ఏమనుకుని అనలేను కదా, ఇది ఏ కేసు అవుతుంది, సెకండ్ కేసు అవుతుంది. అండ్ ఇది తప్పు అవుతుంది, డెఫినెట్ స్టేట్మెంట్ అనమాట, దీన్నే డెఫినెట్ స్టేట్మెంట్ అంటారనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ డెఫినెట్ స్టేట్మెంట్ని మనం పాజిబిలిటీ అని అనలేము. అర్థమైందా? ఈవెన్ ఆ డెఫినెట్ ఫాల్స్ అవ్వండి, డెఫినెట్ ట్రూ అవ్వండి, డెఫినెట్ ట్రూ ఫ్రెండ్స్ వెయిట్ వన్ మినిట్ డెఫినెట్ ట్రూని పాజిబిలిటీ అని చెప్పలేము. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు నోట్ డౌన్ చేసుకోండి. అండ్ సేమ్ వే సమ్ ఎల్లో బీయింగ్ వైట్ ఈజ్ ఎ పాజిబిలిటీ. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏమవుతుంది, సమ్ ఎల్లో బీయింగ్ వైట్ ఈజ్ ఎ పాజిబిలిటీ. వైట్ ఏది, ఇది వైటు, ఎల్లో ఏది, ఇది. యాక్చువల్గా అయితే వైట్ ఎల్లో కలిసే ఉన్నది, అవునా కదా, ఈ పార్ట్ అంతా సమ్ వైటు సమ్ ఎల్లో అంతే కదా. సో యాక్చువల్గా అయితే సమ్ ఎల్లో ఈజ్ వైటు, అప్పుడు మనం డెఫినెట్ స్టేట్మెంట్ కడతాం, రైట్ కొడతాం. కానీ ఇది ఏమంటున్నాడు, పాజిబిలిటీ అంటున్నాడు. అంటే ఆల్రెడీ రైట్ అయిందని, ఆల్రెడీ రైట్ అయిందని నేను పాజిబిలిటీ అని ఎలా చెప్పగలను, చెప్పలేను కదా. సో ఇది కూడా కేస్ టూ, మన జారు టైపు, ఇది జారు బాలు ఆల్రెడీ ఉన్నది. ఓకే, సో ఉన్నప్పుడు మనం పాజిబిలిటీ చెప్పలేదు, సో ఇది రాంగ్. హై ఫ్రెండ్స్, మీకు ఇది అర్థమైంది అనుకుంటే, కాన్సెప్ట్ అర్థమైందా, కాన్సెప్ట్ అర్థమైతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. ఓకే, మీరు ఇప్పుడు కంక్లూజన్లోకి ఏంటి రావాలంటే, పాజిబిలిటీలో ఓకే 2 టైప్స్ ఉంటాయి. పాజిబిలిటీలో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి నార్మల్ కేస్ వన్ను, రెండోది డెఫినెట్ స్టేట్మెంట్ కేస్ 2. డెఫినెట్ అయినప్పుడు పాజిబిలిటీ అవ్వదు, నార్మల్ కేస్ అయినప్పుడు పాజిబిలిటీ అవుతుంది. ఈవెన్ ఇందులో కూడా రాంగ్ కూడా అవ్వచ్చు, ఒకళ్ళు కనెక్షన్ లేదని చెప్తే. ఓకే, సో అది మీరు చెక్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ వాళ్ళు కూడా చెప్పండి, షేర్ చేయమండి, వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. హ్యావ్ ఏ నెక్స్ట్ డే, బాయ్ బాయ్.